వైటికి ఇతరాంశాలు చూస్తే వ్యవసాయం విద్యుత్ రంగాలపై కేంద్రం కన్ను వేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. శాసనసభలో విద్యుత్ సంస్కరణలపై చర్చ సందర్భంగా కేంద్రం విధానాలపై కేసీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే ఓడరేవులు, విమానాలు, రైళ్లను ప్రైవేటు పరం చేశారని, ఇప్పుడు వ్యవసాయం, విద్యుత్ రంగాలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నిందని విరుచుకుపడ్డారు. బీజేపీ మరో కొన్ని నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఇస్తున్నట్టే మొత్తం భారత రైతాంగానికి ఉచిత కరెంట్ అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సభలో ప్రకటించిన, ఈ శాసనసభ తర్వాత మళ్ళీ ప్రకటిస్తా ఉన్నా, 100% అధ్యక్ష నాకు సెంటిమెంట్ ఉంది అక్కడి నుంచి చెప్తే తెలంగాణ ఎట్లయిందో ఈ మాట కూడా చెప్తా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు అధ్యక్ష, ఓన్లీ 17-18 మంత్సే. మాకు 13-14 నెలలు ఉంటుంది, మా తర్వాత 4 నెలలకు బాగాలేదు ఉన్న దుకాణం. 100% ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సాగ నమ్ముతాం. భారత రైతాంగానికి తెలంగాణలో ఇస్తున్నట్టే మొత్తం భారతదేశ వ్యవసాయ రంగం వాడే కరెంట్ అధ్యక్ష, అది కూడా గోల్మాలు తింపుతున్నారు, దాన్ని ఉచితం అంటున్నారు. 20.8% అగ్రికల్చర్ సెక్టర్ వాడదు, ఇంక్లూడింగ్ ఇరిగేషన్ సెక్టర్ కలిపి, ఓన్లీ 20.8%. దాని ధర ఎంత, దాని మీద ఖర్చు ఎంత అంటే 145,000 కోట్లే. 12 లక్షల కోట్లు వాళ్ళకి ఇయ్యతుంది, కానీ ఎన్పిఏల పేరిట, ఉద్దీపనల పేరిట 100,000 కోట్లు ఇవ్వచ్చును. 145,000 కోట్లు ఇంతమంది రైతులు, 15 కోట్ల కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష, రైతు కుటుంబాలు ఈ దేశంలో. మీరు పవర్ బిల్ వాపసు తీసుకోకపోతే, బాయిల కాడ మీటర్ పెడితే, ఈ భారత రైతాంగాన్ని మొత్తం అద్భుతమైనటువంటి ఉప్పెనలాగా లేపి ఉద్యమం చేసి ఈ బీజేపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపుతాం, మొత్తం భారత రైతాంగానికి ఉచిత విద్యుత్ సప్లై చేస్తామని నేను తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. విఆర్ఏలకు సంబంధించి చెప్పింది ఏంటంటే, దాని మేము ఎప్పుడు తప్పులు చెప్పమండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అనవసరంగా రోడ్ల మీద కూడా ఆందోళన చేస్తున్నది, అర్థరహితమైన ఆందోళన అది. కారణం ఏంటంటే, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు విస్తరిస్తూ ఉన్నాం. తమరుగూడ ఉన్న చందోరా, జాకోరా అని చెప్పి లిఫ్ట్ తీసుకున్నారు అధ్యక్ష, పెడుతున్నాం. అయితే అవి నడవాలంటే కంపల్సరీ ఇన్ని కిలోమీటర్లకు లష్కర్ ఉండాలి. నిన్న కూడా నాగార్జున సార్ ప్రాజెక్టు గండి పడ్డది, తీసుకోవాలనుకున్నాం. విఆర్ఓ వ్యవస్థ అబాలిసైంది కాబట్టి వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసినారు. విఆర్ఏలని మటుకు వాళ్ళకు కూడా అరువులైన వాళ్ళకు స్కేల్ ఇచ్చి, ఈ రిటైర్మెంట్ ఏజ్ వగైరా వగైరా మొత్తం నిర్ణయం చేసి, ఈ డిపార్ట్మెంట్లో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవకాశం ఇస్తాం, కొద్ది మందిని వేరే వాటిలో పంపిస్తామని చెప్పినాం అధ్యక్ష. దాని మీద ఇప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో కమిటీ అధ్యయనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంది, వారే రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు. డెఫినెట్లీ షార్ట్ పీరియడ్లో విఆర్ఏలకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కారం చేస్తాం.